లోక్సభ ఎన్నికలకు ఎట్టికేలకు మొదలయ్యాయి. మొదటి ఫేజ్ ఎన్నికలు నిన్న April 19వ తేదీన పూర్తి అయ్యాయి. ఇప్పుడు మొదటి ఫేజ్ ఎన్నికల్లో ఏమవుతుందని చూద్దాం. మన రాష్ట్రాల వారీగా మొత్తము 102 సీట్లలో పోలింగ్ జరిగింది. మొత్తము అన్ని రాష్ట్రాల్లో కూడా చూసినప్పుడు మన క్షేత్రస్థాయిలో కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ప్రజలలో ఈ ఎన్నికలలో ఇంతకు ముందు గత ఎన్నికలలో ఉన్నంతగా ఉత్సాహం, అంటే తప్పనిసరిగా మనము మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నిక చేయాలనే ఉత్సాహము కనిపించట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే 2019 ఎన్నికలు ఒక అన్యూజువల్ ఎన్నికలు. అంటే ప్రజలు అంశాలన్నిటినీ పక్కన పెట్టేసి అప్పుడు జరిగిన పుల్వామా బాలకోట్ వలన కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఏ వాళ్ళని వేధిస్తున్న అంశాలు ఏమిటి అనే వాటిని పక్కన పెట్టి మళ్ళీ మోడీకే ఓట్ వేయాలి అనే రకమైన ఒక స్ఫూర్తి ఉత్సాహం చాలా చోట్ల ప్రజల్లో కనిపించింది. కానీ అట్లాంటిదేమీ ఈసారి కనిపించట్లేదు. ఇది ఒక సాధారణమైన ఎన్నికలుగా మనం చూడొచ్చు. అంటే ప్రజల్ని వేధిస్తున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల గురించి ఎక్కువ క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నారు. నిరుద్యోగం అవ్వచ్చు, ప్రైస్ రైజ్ అవ్వచ్చు, కొంతమందికి రామ్ మందిర్ అవ్వచ్చు. సో అటో ఇటో అని తేల్చుకోవడానికి సాధారణ అంశాల గురించే ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ తప్పనిసరిగా ఒక మోడీ వేవ్ లాంటిది అయితే గతసారి ఉందో అదైతే తప్పనిసరిగా లేదు. రెండవ విషయం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో మనం ఏదైతే రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకున్నామో అటువంటి రాష్ట్రాలలో కూడా బీజేపీ హవా కొంచెం తగ్గుతోందనే మనం చెప్పాలి. అంటే ఈ మొదటి ఫేజ్ బేసిక్లీ ఇండియా కూటమికి అనుకూలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు రాజస్థాన్ లో మొత్తం 25 సీట్లున్నాయి. దాంట్లో 12 సీట్లలో మొన్న ఎన్నిక జరిగింది. అంటే సగం సగం సీట్లు ఎన్నికలు జరిగాయి. 2019లో 25కి 25 బీజేపీకి వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రము కనీసం ఆ 25లో 5-6 సీట్లైనా కాంగ్రెస్ కు వస్తాయని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో చూస్తే ఈసారి 8 సీట్లకు మాత్రం, అంటే 80లో 8 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అది కూడా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో. దీంట్లో గతసారి బీజేపీకి 3 వచ్చాయి, బీఎస్పీకి 3 వచ్చాయి, సమాజ్వాదీ పార్టీకి 2 వచ్చాయి. కానీ ఈసారి బీజేపీకి వ్యతిరేకత ఆ ప్రాంతంలో కొంచెం పెరిగింది. అది రాజ్పూత్ల వలన కావచ్చు, ఈ మొత్తము రైతు ఉద్యమం వలన కావచ్చును. కాబట్టి 3 సీట్లు నిలుపుకోవడమే బీజేపీకి అక్కడ కష్టంగా ఉంది. బీఎస్పీకి వచ్చిన 3 సీట్లు కూడా సమాజ్వాదీ పార్టీ ఖాతాలోకే వెళ్లే అవకాశం ఎక్కువ ఉందనేది క్షేత్రస్థాయి పరిశీలకులు చెబుతున్నారు. బీహార్ లో కేవలం 4 సీట్లలోనే ఎన్నిక జరిగింది. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ వైపు, ఆర్జేడీ వైపు, అదేవిధంగా కొంత కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఎక్కువ ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. మహారాష్ట్రలో అయితే ఎక్కువ విదర్భ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. దాంట్లో నాగ్పూర్ అయితే బీజేపీ ఒక స్ట్రాంగ్ హోల్డ్, కానీ మిగిలిన నియోజకవర్గాల్లో మనకి కాంగ్రెస్ కి, ఉద్ధవ్ ఠాకరే శివసేనకే ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. ఆ సీట్లన్నీ ఎక్కువ వాళ్ళకే వెళ్లే అవకాశం ఉంది. మొత్తం మహారాష్ట్రలో కూడా చూసినా క్షేత్రస్థాయిలో అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న లీడర్ గా ఉద్ధవ్ ఠాకరే నిలుస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. కాబట్టి ఏదైతే ప్రజల సానుభూతి ఉంటుందో అది ఈ మహావికాస్ ఆగాడి అని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాకరే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ కూటమి ఏదైతే ఉందో దాని వైపుకే మొగ్గు చూపిస్తోంది అనేది కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో. ఇక తమిళనాడు విషయం చెప్పక్కర్లేదు. 39 సీట్ల ఎన్నికలు కూడా జరిగాయి. దీంట్లో బీజేపీకి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదని అందరు పరిశీలకులు చెబుతున్నారు. ఒకటే ఒక్క సీటు పిఎంకే అన్మోని రామదాస్ పార్టీ ఏదైతే ఉందో రావచ్చేమో అనేది ఉంది. అది కొంచెం టైట్ కాంటెక్స్ట్ గా ఉంది ఆ కాన్స్టిట్యుయెన్సీలో. అయితే మిగిలిన అన్ని చోట్ల కూడా తప్పనిసరిగా డిఎంకే కాంగ్రెస్ కూటమి వచ్చే సూచనలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో 5 సీట్లకే జరిగింది. అక్కడ ఇంకా అంత స్పష్టమైన పరిణామాలు కనిపించట్లేదు. కాబట్టి అంత కంబైన్ చేసి మనం చూస్తే తప్పనిసరిగా మొదటి ఫేజ్ ఎన్నికలలో ఈ 102 సీట్లలో కూడా అత్యధిక భాగము ఇండియా కూటమికే ఫేవర్ గా వచ్చే అవకాశం ఉందని మనకి బలంగా తెలుస్తుంది. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే బీజేపీకి సొంత మెజారిటీ కూడా రాకుండా ఉండే అవకాశమే మనకి ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఈ 400 పైగా సీట్లు వస్తాయి అని చెప్పి ఏదైతే ఊదర కొట్టేస్తున్నారో అది కేవలము జనాల సైకాలజీ ఎఫెక్ట్ చేయడానికి ఒక ప్రచార కార్యక్రమం మనం చూడాలి. కానీ వాస్తవానికి అది ఏమాత్రం దగ్గరగా లేదు.